తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు నేను టీవీలో చూడడం జరిగింది, జీవిత గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి నా మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి ఫిర్యాదు చేసిరని చెప్పి నేను చూడడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిగా నేను ఖండిస్తా ఉన్నా దాన్ని. మొన్న నాతో పాటు మా మిత్రునితో పాటు ఓ చిన్న బాబుతో పాటు నేను వాడికి పోయి కారు పార్క్ చేసి తను నేను నాకు మంచినీళ్ళు కావాలని వాటర్ బాటిల్ కావాలని ఏడుస్తూ ఉంటే తనకి దిగి నేను కాఫీ డేకి పోయి మంచినీళ్ళు తీసుకో బాటిల్ తీసుకొని కాఫీ తీసుకొని తాగి బయటికి రాగానే దుర్భాషలు మాటలు మాట్లాడి మీడియాకి చెప్పలేనని గలీజ్ మాటలు మాట్లాడి తిట్టడం జరిగిందన్ను. ఇవాళ తిడతా ఉంటే నేను బాబు నువ్వు ఎందుకట్లా తిడతా ఉన్నావు, చిన్న బాబు కోసము మంచినీళ్ళు తీసుకురావడానికి నేను పోయినా కారు పెట్టి నువ్వు ఎందుకు తిడతా ఉన్నావు అని నేను అడిగితే కారుకి నా అడ్డంగా తాడు పెట్టి దుర్భాషలు మాటలు మాట్లాడి నన్ను మీదికి కొట్టడానికి వచ్చి నన్ను నూకేయడం జరిగింది. నూకేసిన తర్వాత అట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఇవాళ మా మిత్రులు ఆపడం జరిగింది. తను ఆపుతా ఉంటే ఇవాళ దుర్భాషలు ఆడింది ఆయన, ఇవాళ పోలీస్ కేసు పెడుతున్నా అనేది ఆయన, ఇది ఏమాత్రం న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జీవిత గారు ఏదో నాది రాహుల్ గాంధీ గారితో ఫోటో చూపించి ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నది. జీవిత గారు మీకు నా సంగతి ఏం తెలుసు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దేశానికి క్రికెట్ ఆడిన వ్యక్తిని నేను, ఇవాళ జాతీయ జెండా మోసిన వ్యక్తిని నేను, ఇవాళ రాజకీయంకి ఇది ఏమాత్రం సంబంధం లేదు, ఇది పూర్తి స్థాయి వ్యక్తిగత సంబంధము, ఏమాత్రము కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు, ఇది పూర్తిగా వ్యక్తిగత సంబంధం అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇప్పుడు నేను నా నియోజకవర్గం హుజురాబాద్లో నేను ఉన్నా. రేపు పొద్దున్నే హైదరాబాద్కు వచ్చి నేను కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.